ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను, విచ్ వాజ్ టూ గుడ్ అండ్ లవ్ స్టోరీ. మలయాళం ఫిలిమ్స్ అంటేనే ఒక కంటెంట్ ఉంటుంది. ఈ మూవీలో అయితే ట్రూ లవ్ని బ్రేకప్ని చూపించారు. లెట్స్ వాచ్ ద ఫిలిం వితౌట్ ఎనీ లేట్. మూవీ నేమ్ వచ్చేసరికి జో, రియో రాజ్ నటించిన జో. ఫస్ట్ అయితే 2008 ఒక స్కూల్ని అయితే చూపిస్తారు. అక్కడ మన ఒక ఆయన పాట పాడుతూ ఉంటాడు, ఒక అమ్మాయి ఆ పాట పాడే అబ్బాయి పైన క్రష్ పెంచుకుంటుంది. ఆ తర్వాత ఇంకొకడు జో, ఇక్కడ జో గోడ దూకుతూ ఉంటాడు. గోడ దూకే టైంలో ఇక్కడ ఇంకోవైపు సార్ అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్స్ని, జో ఎక్కడ అంటే అతను లేడు సార్ అంటే వాడేమస్తాడులే, వాడు రాకపోతే మనకే మంచిది, వాడిని ఇంకా మళ్ళీ క్లాస్లోకి రావద్దని చెప్పు అని చెప్తాడు. జోని అటు సైడ్ నుంచి అటే వెళ్ళమని చెప్పు అంటాడు. ఇంకా జో అటు నుంచి అటే గోడ దూకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఇంకో క్యాంపస్లో పడతారు. ఇంకొక క్యాంపస్ క్యాండిడేట్ వచ్చి వీళ్ళతోనే, ఏంద్రా మీరు ఈ క్యాంపస్లో తిరుగుతున్నారు, అది కో ఎడ్యుకేషన్ క్యాంపస్ అన్నమాట, మా క్యాంపస్లో మీరు ఎందుకు తిరుగుతుర్రా, నేను పోయి సార్కి చెప్తా అని ఒకటి వచ్చి చెప్తాడు. ఏంద్రా మీరు గిట్లు ఉన్నారు, ఎల్రా ఎల్లు అని ఒక అంటారు. వాడెవడో టాపర్ని బాగాడున్నట్టున్నాడు వాడిని అలా అంటారు. ఇంకోసారి ఇట్లా ముందుకెళ్ళిన కొద్దీ ఇంకొకటి వచ్చి గెలుపుకుంటాడు, వాడే ఇవ్వరాక పాట పాడిన వ్యక్తి. ఆ క్యాంపస్లో ఈవెంట్ జరుగుతుంటుంది, అందులో పాట పాడాడు. సో వాడిని పొట్టు పొట్టు కొడతారు. కొట్టిన తర్వాత ఇక్కడ మేకప్ వేసుకుంటూ ఉంటారు జో అండ్ టీమ్. ఒక స్కిట్ చేయడానికి మేకప్ వేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఒక ఫ్రెండ్ ఏటో వెళ్తాడు, అతను ఎక్కడున్నాడని వెతకనికి జో వెళ్తాడు. జో వెళ్ళినప్పుడు జో ఇంకా రాడు, ఆ వ్యక్తి వచ్చేస్తాడు. ఎవరికైతే వెతుకుతున్నారో ఆ వ్యక్తి వచ్చేస్తాడు. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాన్రా, మరి జో ఎడికేండో తెలియదు అని ఫ్రెండ్స్తో అంటారు. ఆ తర్వాత జో ఏమన్నా కొడుతుండ్రా అన్న తర్వాత అందరు కలిసి జో దగ్గరికి వెళ్తారు. అక్కడ జో ఆ పాట పాడిన వ్యక్తిని కొడుతూ ఉంటాడు. అప్పుడు పడుతుంది టైటిల్ జో. ఇట్లా అందరు ఉరుకుతూ ఉంటారు, అప్పుడు పడుతుంది టైటిల్ జో అని. ఆ తర్వాత 10 ఇయర్స్ లేటర్ ఒక ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తూ ఉంటుంటే ఒక షార్ట్ ఉంటుంది. ఆ షార్ట్ అయిపోయిన తర్వాత అందరూ మందేస్తూ ఉంటారు. మందేసేటప్పుడు ఒక అమ్మాయి వచ్చి బావా అని పిలిచి ఏం చేస్తున్నారని అడుగుతుంది. అప్పుడు అందరూ మందు కొడుతూ ఉంటారు. అందరూ మందు దాపెట్టడానికి ట్రై చేస్తారు కానీ దాపెట్టలేకపోతారు. అక్కడ జోని అయితే బావా అని పిలుస్తుంది. ఎవరమ్మాయినో అంటే నేనే పెళ్ళికూతురు చెల్లెల్ని, నేను రేపు రొద్దున మీతో మాట్లాడాలి అంటూ చెప్తుంది. జో అప్పుడు సరే అని చెప్తాడు. ఇక్కడ మందు అవుతూ సిగరెట్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ వచ్చేసి మళ్ళీ కట్ అవుతుంది. బీటెక్ డేస్లోకి అయితే వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు ఫ్రెషర్స్ అని ఉంటుంది అక్కడ. ఇక్కడ జో కాలేజ్ స్టూడెంట్గా ఉంటాడు, బీటెక్ చదివే స్టూడెంట్. జో ఇట్లా నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు ఒక అమ్మాయిని చూస్తాడు, ఆమె ఏడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందిరా అంటూ క్యూరియాసిటీతో చూస్తాడు. ఆ తర్వాత ఊకే అమ్మాయినే చూస్తూ ఉంటాడు. లవ్ ఇస్ ఫస్ట్ సైడ్ అయిపోతుంది. సో ఆ అమ్మాయినే చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ పోయి తెలుసుకుంటారు. ఫ్రెండ్ ఇట్లా చూడంగానే అలా తెలుసుకొని డైరెక్ట్ పోయి అమ్మాయి గురించి డీటెయిల్స్ కానీ తెలుసుకొని వచ్చి, అమ్మాయి మలయాళం అమ్మాయిరా, అమ్మాయి ఒక్కతే ఉంది మలయాళం అమ్మాయి అని ఏడుస్తుంది, రీజన్ అదే అని చెప్తారు. ఆ తర్వాత హాస్టల్ రూమ్లో డిస్కషన్ పెడతారు ఆ అమ్మాయి గురించి. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కాలేజ్ ఉంటుంది. మళ్ళీ జో అమ్మాయినే చూస్తూ ఉంటాడు. అది ఆ అమ్మాయి అక్కడ క్లాసు ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది. అండ్ జోని పిలుస్తుంది ఇట్లా అమ్మాయిని. పిలిచిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ డౌట్ పడతారు, అసలు జోని ఈ అమ్మాయి ఎందుకు పిలిచింది, అసలు వీడు ఏం చేసి ఉంటాడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ జో మాట్లాడతాడు, వస్తాడు, వచ్చి మళ్ళీ కూర్చుంటారు. ఫ్రెండ్స్ వచ్చి అడుగుతారు, ఏంది సార్ వెళ్ళారు వచ్చారు, అసలు అమ్మాయి ఏంటి, ఏం నడుస్తుంది మీకు, అసలు అమ్మాయి ఎందుకు పిలిచింది అని అడిగితే అప్పుడు చెప్తాడు. అక్కడ కంప్యూటర్ ల్యాబ్లో తన జో ముందే అమ్మాయి ఉంటుంది. సో అందరు వెళ్ళిపోయిన తర్వాత కంప్యూటర్ ల్యాబ్ నుండి జో అమ్మాయి కంప్యూటర్ ల్యాబ్ దగ్గర బయోడేటాలో సుచిత్ర ఎస్ నేర్ తీసేసి తన జో అని తన సర్నేమ్ సర్చ్ పెట్టేసి ఉంటాడు. సో అందుకే అమ్మాయి పిలిచి ఇట్లా చిన్న వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటుంది. జో ఇంకా అట్నే చూస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ తూ అని ఉమ్మేస్తారు, ఇట్లా ఎందుకు చేసినవరా అని. అట్లా అంటే పర్లేదులేరా, అలా అయినా తెలుస్తుంది నేను తనని రోజు చూస్తున్నా అని అంటాడు. ఆ తర్వాత రోజు ఇట్లా సైట్ వేస్తుంటాడు. ఒక 2-3 రోజుల వరకు రోజు ఒకటే డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటారు. సేమ్ డ్రెస్ ఒక 4-5 రోజులు వేసుకుంటూ వస్తూ ఉంటారు. అలా వస్తుంటే ఒకరోజు సీనియర్ ప్రపోజ్ చేస్తాడు. సీనియర్ ప్రపోజ్ చేసినందుకు మళ్ళీ ఏడుస్తుంది. ఏడుస్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ జో అక్కడ ఉంటారు. అండ్ జో తెలుసుకొని రమ్మంటారు, అసలు ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుందిరా అని తెలుసుకోరావడానికి వెళ్తే సీనియర్ ప్రపోజ్ చేశాడు అందుకే ఏడుస్తుంది ఆ అమ్మాయి అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. అండ్ ఇంకొక రోజు జోని ఫోర్స్ చేసి వెళ్ళి మాట్లాడమంటారు. వెళ్ళి మాట్లాడమంటే ఇట్లా వెళ్తాడు, నైస్ పించ్ అని అంటాడు భయపడుతూ. వీడియం మనసురా ప్రపోజ్ చేయమంటే ఎన్ని రోజులైనా చేస్తలేడు, నువ్వు ప్రపోజ్ చేయకపోతే సీనియర్సే చేస్తారు అని అనుకుంటుంటారు. ఒకరోజు వెళ్ళేటప్పుడు కోట్ అయితే మర్చిపోతారు. ఒకరోజు ల్యాబ్కి వెళ్ళేటప్పుడు ల్యాబ్ కోట్ మర్చిపోయాల్సినప్పుడు అమ్మాయిని వెళ్ళి అడుగుతారు. అప్పుడు జో వెళ్ళి ఆ మలయాళం అమ్మాయిని అడుగుతూ ఉంటాడు, సుచిత్రని అడిగితే ఆమె ఇయ్యది, ఇంకొక అమ్మాయి కోట్ ఇస్తుంది.
అది వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తాడు. ఆ తర్వాత ఇంకొక కార్నర్లో ఉన్న అమ్మాయి కోటిస్తుంది, అప్పుడు ఇంకొక అబ్బాయికి ఇస్తాడు. ఎప్పుడైతే సుచిత్ర కోటిస్తుందో అప్పుడే తీసుకొని నవ్వుకుంటూ ఇట్లా బ్లషింగ్ చేస్తూ వెళ్తాడు. ఇంకొక రోజు అక్కడ ఓనం జరుగుతూ ఉంటుంది, మంచి కాస్ట్యూమ్ వేసుకొని ఉంటాడు, ఒక ధోతి అండ్ ఒక డ్రెస్ వేస్తూ ఉంటాడు, సూపర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో ఉంటాడు. సీనియర్స్ వీరిని కోపంగా చూస్తూ ఉంటాడు, వాడు సీనియర్స్ని జో సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఇద్దరు లుక్స్ లుక్స్ వేసుకుంటారు. ఆ తర్వాత అమ్మాయి చీర కట్టుకొని ఓనం డ్రెస్లో ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అండ్ జో వెళ్తాడు ఏదో ఒకటి మాట్లాడి ప్రపోజ్ చేయడానికి వెళ్ళి ఏదో ఒకటి బాగేసి ఇట్లా హ్యాపీ ఓనం అని చెప్పి వచ్చేస్తాడు. అండ్ ఈ బ్లషింగ్ అయితే చేసుకుంటారు ఇద్దరు. అప్పుడు సీనియర్స్ మళ్ళీ బెదిరిస్తారు, జోని బెదిరిస్తారు. అప్పుడు జో అప్పుడు సైలెంట్గా ఎంత బెదిరించినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు సీరియస్గా లుక్ ఇస్తూ. అప్పుడు క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటారు. ఇలా ఫ్రెండ్స్ కూడా వచ్చి కూర్చుంటారు, ఎన్ని రోజులని ట్రై చేస్తావు మామ అని ఫోర్స్ చేస్తూ డైరెక్ట్ జోని లాక్కొని లాక్కొని వెళ్ళి అమ్మాయిల బెంచెస్లో కూర్చోబెడతారు. ఇక్కడైతే హీరోయిన్ వెనకాల ఈ హీరోని కూర్చోబెట్టి ప్రపోజ్ చేయరా అని ఫోర్స్ చేస్తూ అమ్మాయిని పిలుస్తారు, సుచిత్ర అని పిలుస్తారు. అప్పుడు అమ్మాయి వెనకకి చూస్తుంది, కానీ ఏ రెస్పాన్స్ జో నుండి ఉండదు. మళ్ళీ ఇంకొకసారి పిలుస్తారు. ఇక్కడ అమ్మాయి చూసేవరకే జో ఇంకోవైపు చూస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పిలుస్తారు. అప్పుడు జో ఐ లవ్ యూ అని భయపడుతూ చెప్పి ఇట్లా టెన్షన్తో ఒక చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు సుచిత్ర ఐ లవ్ యూ అని చెప్పి వాష్రూమ్ సైడ్ ఉరుకుతాడు. ఉరికిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్ని తిడతారు, అసలు మీరు ఎందుకు చెప్పారా, ఇన్ని రోజులన్నా నేను చూస్తూ బతికేసిన మీ వల్ల అది కూడా ఏడిపోయింది అని అంటూ ఉంటాడు. అప్పుడు అలా ఫ్రెండ్ అంటాడు, మేమేం చేసాం రా, నువ్వే ప్రపోజ్ చేసావు అని వాళ్ళు కూడా ఉరుకుతారు. ఉరికిన తర్వాత జో ఉండు వాళ్ళు ఫన్గా ఉరుక్కుంటూ వచ్చి మళ్ళీ క్లాస్లో కూర్చుంటారు. ఇప్పుడు యాక్సెప్ట్ చేసిందా యాక్సెప్ట్ చేయలేదంటావురా అన్న తర్వాత, ఇన్ని రోజులు ఎవరు ప్రపోజ్ చేసినా అమ్మాయి ఏడ్చింది. ఇప్పుడు అమ్మాయి ఏడ్చిందంటే నెగిటివ్ రియాక్షన్, ఒకవేళ ఏడవకపోతే పాజిటివ్ రియాక్షన్, యాక్సెప్ట్ చేసినట్టు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. బట్ అక్కడ డిసప్పాయింటింగ్గా ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తున్నప్పుడు చాలా ఫీల్ అవుతాడు. సో జో సారీ చెప్పడానికి ఇట్లా అందరూ ఇట్లా గ్రౌండ్లో నడుచుకుంటూ కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు పోయి వెళ్తూ ఉంటారు. అప్పుడు జో పిలిస్తే ఆ అమ్మాయి ఇట్లా కోపంగా చూస్తుంది. ఆ తర్వాత సారీ చెప్తాడు. చెప్పిన తర్వాత ఇట్లా వెళ్తూ ఉండగా ఓకేనా అని అడిగితే జో ఫ్రెండ్స్ ఓకేనా మరి తనకే అని అడిగితే ఓకే అని అంటుంది ఆ అమ్మాయి, సన్నమ్మాయి. ఆ తర్వాత వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్ వచ్చేసరికి ఇక యాక్సెప్ట్ చేసేసింది కదా అని జో ఇట్లా వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది. అండ్ అక్కడికి వెళ్ళేటప్పుడు ఎందుకో దగ్గరికి వెళ్ళే కొద్దీ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి టెన్షన్గా ఇట్లా పోలెన్కలా జాక్కొని ఉంటాడు, పోలెన్కి వెళ్ళిపోతాడు. అండ్ ఆ అమ్మాయి కూడా జోనే చూస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ పోలెన్క నుండి కంట్రోల్ అని టెన్షన్ కంట్రోల్ అని ఇట్లా వెళ్తూ ఉంటాడు. అక్కడ ఆ సన్నమ్మ అమ్మాయి వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరతో మాట్లాడుతుంది, నువ్వే కదా జో ఎందుకు అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాడు అని, సుచిత్ర దగ్గరని సుజి దగ్గరికి వెళ్తున్నాడు అంటే నువ్వే కదా ఓకే అని చెప్పావు, యాక్సెప్ట్ చేసిందన్నావు. ఆమె యాక్సెప్ట్ చేయలేదు. ఆ అమ్మాయి ఏమంటుంది అంటే ఆమె యాక్సెప్ట్ చేయలేదు, జస్ట్ మీరు సారీ చెప్పినందుకు ఏడవద్దంటే ఓకే అని చెప్పింది, నేను ఓకే అని చెప్పాను, ఆమె అసలు ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు అని చెప్తుంది. కానీ అక్కడ ఇంకోవైపు ఆ జో వెళ్ళి ఆ సుజితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఫ్రెండ్స్ అరే వాడిని ఆపంటరా వానికి ఫోన్ చేయంటరా అంటే ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వీడు అప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు సుజి గురించి చెప్పడానికి, బట్ నిన్ను యాక్సెప్ట్ చేయలేదని చెప్పాడు, ఏదో ఒకటి చెప్పి కట్ చేస్తాడు. ఎందుకు చెప్పలేదురా అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే పర్లేదు ఇప్పటి వరకు అడు మాట్లాడలే కదా, ఇప్పుడు వెళ్ళి ధైర్యంగా మాట్లాడుతుండు కదా, పోయి మాట్లాడానులే అని వదిలేస్తాడు. అప్పుడు ఇక జో అక్కడ ఏం మాట్లాడాడు, కానీ ఇట్లా పోజ్ బాగుంది కదా అని అక్కడ ఫ్రెండ్ ఫోటో తీస్తూ ఉంటాడు. అండ్ అప్పుడు సుజి వెళ్తూ ఉంటుంది, సుజి వెళ్ళి బస్సులో కూర్చుంటుంది, జో ఏమో ఉత్తిగానే చూస్తూ ఉంటాడు. అండ్ జో చూస్తుండగా ఇంకొక సీనియర్ వచ్చి సుజి పక్కకు కూర్చొని ఉంటాడు. జోకి అస్సలు నచ్చదు, జో సీరియస్ అయిపోతాడు. బట్ ఆ అమ్మాయి మాత్రం బస్సులో కూర్చొని కంటి రెప్ప వాల్చకుండా జోనే చూస్తూ ఉంటుంది. అండ్ జో కూడా తననే చూస్తూ ఉంటాడు. అండ్ బస్సు వెళ్తూ ఉంటుంది, బస్సు వెళ్ళే మూమెంట్ వరకు తననే చూస్తుంది, బస్సు వెళ్ళేటప్పుడు కూడా తననే ఇట్లా ఒక ఎమోషన్తో చూస్తుంటుంది. జోకి అప్పుడు అర్థమైపోతుంది ఈ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేసిందని. అండ్ ఈ ఫ్రెండ్స్ జో అండ్ హిస్ గ్యాంగ్ వెళ్ళి ఆ సీనియర్ గారిని కొట్టి జో తన పక్కన కూర్చుంటాడు. అండ్ జో తన మీద చేయేస్తాడు సుజి పైన. అప్పుడు సుజి కూడా హగ్ చేసుకుంటుంది. ఇక్కడికి లవ్ యాక్సెప్ట్ అయిపోతుంది. ఈ మూవీలో లవ్ యాక్సెప్ట్ని అయితే చాలా డిఫరెంట్గా చూస్తారు. ఐ లవ్ యూ టూ లాంటివి లేకుండా జస్ట్ చూపులతోనే జస్ట్ అన్నిటితోనే చూపించారు. అండ్ ఒక పాట వస్తుంది, అందులో బ్లషింగ్ హీరో హీరోయిన్ బ్లషింగ్ చేస్తూ ఉంటారు. అండ్ దే విల్ ఒక పాట వస్తుంది,
అందులోనే లవ్ స్టోరీ అంతా చూపిస్తుంటారు. బస్సులో కానీ ట్రావెల్ చేస్తారు, ఇంకా అటు ఇటు ట్రావెల్ చేస్తుంటారు జో అండ్ సుజి. సో ఇలా ఇలా స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సీన్ కట్ అయ్యి ఇంకొకటి ఏంటంటే తర్వాత కాలేజ్ అయిపోతుంది అండ్ హీరోయిన్ లాస్ట్కి జోని వచ్చి అగ్గేసుకుంటుంది. టోటల్ క్యాంపస్ మొత్తం ఇట్లా వెళ్ళే వాళ్ళు చూసే వాళ్ళు అందరూ ఇట్లా చూస్తుంటారు. జో కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి హీరోయిన్ హగ్ చేసుకున్నా కొంచెం ఇట్లా అన్కంఫర్టబుల్గా ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకా నువ్వు చదువుకో నేను చదువుకుంటా, ఇంకా 2 ఇయర్స్ ఉంది మనకి, నువ్వు చదువుకో నేను చదువుకుంటా అని చెప్తుంటాడు జో. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కొంచెం లాంగ్ రిలేషన్షిప్లో ఉంటారు. రోజు ఫోన్లో మాట్లాడుకోవడం అది చేస్తారు అండ్ ఒకరోజు మీట్ అవుతారు. ఇన్ని రోజుల నుంచి నా కోసం నువ్వు ఎందుకు రాలేదని జోని హీరోయిన్ అడుగుతుంది. నీకోసమే కదా ఇంత దూరం వచ్చాను అని అది ఇది అని లొల్లి పెట్టుకుంటారు. లొల్లి పెట్టుకున్న తర్వాత గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ హగ్ చేసుకుంటారు ఇద్దరు. ఆ తర్వాత ఫాదర్ వాళ్ళ డాడ్ ఎవరైతే ఉంటారో డాడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళి జో గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెట్టుకుంటే హీరోయిన్ హట్ అవుతుంది, జో పైన అరుస్తుంది, ఎందుకు నువ్వు మా డాడీతో లొల్లి పెట్టుకున్నావు, నువ్వు ఇట్లా లొల్లి పెట్టుకోవడం అవసరం లేదు అని తిడుతూ ఉంటాడు. తిట్టి పంపించేస్తుంది జోని. బట్ నెక్స్ట్ డే ఏమవుతుందంటే హీరోయిన్ చనిపోతుంది. దిస్ వాజ్ ద ట్విస్ట్. హీరోయిన్ చనిపోతుంది అండ్ జోకి అప్పుడు అర్థం కాదు ఎందుకు చనిపోయిందని. ఒక లెటర్లో రాసింది ఏంటంటే, జో నువ్వు నాకంటే చాలా ఇష్టం, నీ పైన నాకు చాలా ప్రేమ ఉంది, కానీ నాకు మా డాడ్ అంటే కూడా ఇష్టం, డాడ్కి నువ్వు అంటే ఇష్టం లేదు, నేను ఇద్దరినిలో ఎవరిని బాధ పెట్టాలనుకోవట్లేదు, అందుకే ఈ ప్రపంచం నుండి విలిచి వెళ్ళిపోతున్నానని ఆ లెటర్లో ఉంటుంది. హీరోయిన్ విల్ సూసైడ్ అండ్ డైస్. అండ్ నెక్స్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత చాలా డిప్రెషన్లోకి అయితే జో వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఒక కాలేజ్లో లెక్చరర్గా అయితే పనిచేస్తూ ఉంటాడు. ఆ లెక్చరర్ ఓనర్నే ఆ కాలేజ్ ఓనర్నే ఇక్కడ పెళ్లి చేసుకుని ఉంటాడు. ఆ పిల్ల ఏమంటుందంటే పెళ్లి టైంలోనే ఇట్లా చెప్తూ ఉంటుంది, లైక్ నాకు పెళ్ళి ఇష్టం లేదు. జోకి ఫోన్ చేస్తే జో మందాయి ఉంటాడు కాబట్టి తనకు వినపడదు, కానీ జో విన్నాడు, ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు అన్నని ఫస్ట్ నైట్ రోజు అయితే లొల్లి పెట్టుకుంటారు. లొల్లి పెట్టుకున్న తర్వాత ఇక మాట్లాడుకోరు. రోజు కాలేజ్కి వస్తుంటారు పోతుంటారు కానీ మాటలు ఉండవు. అక్కడ ఒక వాచ్మెన్ ఉంటాడు, జో ఒకరోజు కలిసి అతనితో మాట్లాడతారు. అక్కడ ఒక ఆయమ్మతోనే అయితే ఇట్లా ఇక్కడుడు అక్కడుడు అని చెప్తుంటే వాచ్మెన్ని వెళ్ళి జో మందలిస్తాడు. ఎందుక అమ్మ నువ్వు ఊకే ఏదోటి అంటున్నావు అంటే, ఆమె తన నా భార్య, నా కొడుకు నేను మందు వ్యసనంలో ఉన్నప్పుడు మందాయి ఉన్నప్పుడు ఇట్లా స్కూల్ పైన స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది, అట్లా చనిపోయింది, నేను నా కొడుకుని చంపుకున్నానయ్యా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు జో కొంచెం ఓదార్చుతాడు. అండ్ ఇంకోవైపు ఇక్కడ ఈవెంట్ జరుగు ఒక ఫెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫెస్ట్లో అసలు అమ్మాయిలు అబ్బాయిలు కలవద్దని ఒక చిన్న టీమ్ని ఏర్పాటు చేస్తుంది. ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా హీరోయిన్ చెప్తూ ఉంటుంది, నెక్స్ట్ హీరోయిన్ అట్లా చెప్తూ ఉంటే కొంచెం జో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు అండ్ గెట్ అవుట్ అంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో జో అయితే మంచిగా వింటాడు అండ్ ఆ టైంలోనే మధ్యలో ఇక్కడ వాచ్మెన్ని తిడుతూ ఉంటారు ఒక ఆయన, ఒక ఇన్ఛార్జ్ తిడుతూ ఉంటాడు. అప్పుడు జో వెళ్ళి అసలు ఎందుకు తిడుతున్నారు అంటే, ఇతను వెళ్ళి లేడీస్ స్టైల్ ఇట్లా ఊడుస్తున్నానండి అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మ తన భార్య వచ్చి ఇట్లా చెప్తుంది, నాకు పని ఎక్కువ అవుతుంది, నేను కొంచెం టైర్డ్ అవుతున్నానని ఇతను వచ్చి ఊడుస్తున్నాడండి, నా పని కూడా అతనే చేస్తున్నాడండి అని ఏడుస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు ఆ వాచ్మెన్ ఎమోషనల్ అవుతాడు, నా పిల్లంతో నాతో మాట్లాడింది అయ్యా అంటూ జో మీద పడే ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఎమోషనల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే హీరోయిన్ వెళ్ళి అక్కడ ఆ అమ్మాయి దగ్గరికి ఆయా దగ్గరికి వెళ్ళి ఇట్లా ఏడుస్తుంది, తన పైన పడుకొని ఇలా ఏడుస్తుంది. అండ్ హీరోయిన్ ఒక అబ్బాయిని వెతుకుతూ ఉంటుంది. షీ వాజ్ లవింగ్ ఎవరిని తను లవ్ చేస్తుందంటే, ఒక అబ్బాయి ఎప్పుడైతే తన పైన యాసిడ్ పోసినప్పుడు ఎప్పుడైతే తనని హత్యాపరిచయం చేసినప్పుడు ఒక అబ్బాయి అయితే తన స్కూల్ లైఫ్లో కాపాడు ఉంటాడు, ఆ అబ్బాయి కోసం ఈ హీరోయిన్ అయితే వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఒకసారి ఏమవుతుందంటే తన చెల్లి ఉంది కదా మా జో మరదలు ఏం చేస్తుందంటే ఒక అబ్బాయికి న్యూడ్ పిక్స్ అనేది పంపిస్తుంది. అది చాలా ఇష్యూ అయ్యి ఈ హీరోయిన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు బాగా సీరియస్ అవుతుంది వీళ్ళ అక్క ఏం చేస్తుంది అంటే ఇంకా బాగా సీరియస్ అయిపోతుంది. ఓనర్ కాబట్టి ఇంకా బాగా సీనియర్స్ అయ్యి నువ్వు ఇలా నేను ప్రయత్నించేదని తిడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంటుంది, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ. అప్పుడు జో మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ఎందుకు ఇట్లా లొల్లి చేస్తున్నావు అని ఒక ఎమోషనల్గా కొన్ని డైలాగులు చెప్పి, నువ్వు ఇలా ఉండకూడదు, నీ లై అందరి లైఫ్లో ఒక ఇలాంటి అబ్బాయి వస్తుంటుంది, ఎవరికైతే లస్ట్ ఉంటుంది వీళ్ళకి
లస్ట్ ఉండే అబ్బాయిలను అసలు లవ్ చేయకూడదు అది ఇది అని చెప్పి అబ్బాయికి కూడా కొన్ని నీతి కబుర్లు చెప్పించి పెడతాడు. అండ్ నెక్స్ట్ జో ఏం చేస్తాడంటే, ఇంకా ఎవరైతే హీరోయిన్ వెతుకుతుందో ఆ అబ్బాయిని ఈ జో అయితే వెతికి ఒక గ్రౌండ్లోకి తీసుకెళ్ళి తనని చూపిస్తాడు. తనని చూపిస్తే ఆ అబ్బాయిని దగ్గరికి వెళ్ళి ఆ అబ్బాయిని కొడుతుంది. అప్పుడు అడుగుతుంది, అసలు ఎవరు నన్ను కాపాడారు అప్పుడు అంటే, ఆ ఫెస్ట్లో అయితే ఫస్ట్ అయితే విజువల్స్ ఏవైతే చూపించారో అవి మనకు కనిపిస్తాయి. మళ్ళీ ఇప్పుడైతే జో ఒక ఈ సింగర్ ఉంటాడు కదా, ఫస్ట్ మనం పాట పాడిన సింగర్, ఆ పాట పాడిన సింగర్ని చూపించి ఇతనే నువ్వు వెతుకుతున్న అబ్బాయి అంటే ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి హీరోయిన్ కొడుతుంది. కొట్టి నన్ను కాపాడిన వ్యక్తి ఎవరు అంటే జో అని చెప్తాడు. జో అని ఆ అబ్బాయి చెప్తాడు. సో క్లైమాక్స్లో తెలిసిందంటే జోనే అసలైన రియల్ గుడ్ క్యారెక్టర్. దీంతో జో మూవీ ఎండ్ అవుతుంది, విచ్ వాజ్ అన్ ఫీల్ గుడ్ మూవీ ఆఫ్ మలయాళం. ఈ మలయాళం మూవీస్ అనేవి చాలా కంటెంట్తో చాలా మంచి ఫీల్ గుడ్ మూవీ టచ్తో ఉంటాయి. సో వాచ్ మలయాళం మూవీస్. ఐ రికమెండ్ మెనీ ఫిలిమ్స్ లైక్ ప్రేమలు, బెంగళూరు డేస్ లాంటి మూవీస్ ఉన్నాయి, టొవినో థామస్ మూవీస్ కానీ, డుల్కర్ సల్మాన్ మూవీస్ కానీ, ఇంకా కాలేజ్ డ్రామా మూవీస్ కానీ చాలా బాగుంటాయి. ఎక్కువగా కంటెంట్ పైన ఫోకస్ చేస్తారు. సో వాచ్ మల్లు ఫిలిమ్స్. ఐ రికమెండ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.